ఈరోజు మీ అందరికీ కూడా మన పార్టీ తరఫున నిలబడబోతా ఉన్న అభ్యర్థులను మీ అందరికీ పరిచయం చేస్తా ఉన్నాను. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు ఆ పార్టీ అభ్యర్థులపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నా. అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా, అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా మీలో ఒకడిని, మీ లోకల్ని, మీలో ఒకడిని మీ లోకల్ని బీసీ వర్గాలకు చెందిన అన్నను ముత్యాల నాయుడును మీలో ఒకడిని మీ అభ్యర్థిగా, మన అభ్యర్థిగా ముత్యాల నాయుడునని ఎంపీగా నిలబెడతా ఉన్నాము. మీ చల్లని దీవెనలు, మీ చల్లని ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. మంచివాడు సౌమ్యుడు, మీ అందరికీ మంచి చేస్తాడు. డెప్యూటీ సీఎంగా కూడా మీ బిడ్డ క్యాబినెట్లో గొప్ప పాలన ఇచ్చాడు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. నర్సీపట్నం నుంచి గణేష్ నిలబెడతా ఉన్నాడు. యువకుడు, ఉత్సాహవంతుడు, సౌమ్యుడు, మంచి చేస్తాడన్న నమ్మకం పూర్తిగా నాకుంది. మీ చల్లని దీవెనలు గణేష్ పై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. అనకాపల్లి నుంచి భరత్ నిలబెడతా ఉన్నాడు. యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి చేయడానికి ఆరాటపడతా ఉన్నాడు. మీ అందరి చల్లని దీవెనలు ఆశీస్సులు భరత్ పై ఉంచి ఈ యువకుడిని ఆశీర్వదించవలసిందిగా మీ అందరితో కూడా సవినయంగా కోరుకుంటా ఉన్నాను. చోడవరం నుంచి ధర్మశ్రీ అని నిలబడతా ఉన్నాడు. మంచివాడు సౌమ్యుడు, మీ అందరి చల్లని దీవెనలు ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. పెందుర్తి నుంచి అదీప్ నిలబెడతా ఉన్నాడు. పొట్టివాడైనా గట్టివాడు, మంచివాడు సౌమ్యుడు, మంచి మనసు కూడా ఉంది. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు అదీప్ పై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితోనూ వేడుకుంటా ఉన్నాను. పాయకరావుపేట నుంచి జోగులను నిలబెడతా ఉన్నాడు. మంచివాడు సౌమ్యుడు, మనసు మాత్రం వెన్నయ్య అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. యలమంచిల నుంచి కన్నబాబును నిలబెడతా ఉన్నాడు. మంచివాడు సౌమ్యుడు, ఎప్పుడూ కూడా మంచి చేస్తాడు. కొద్దిగా అప్పుడప్పుడు మాటలు కటువుగా ఉన్నా మనసు మాత్రం వెన్నే. కన్నబాబన్నపై మీ చల్లని దీవెనలు ఆశీస్సులు ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. మాడుగుల నుంచి నా చెల్లెలు అనురాధమ్మ నిలబడతా ఉంది. మంచి చేస్తుంది, మంచి చేయడానికి ముందుకొచ్చింది. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు నా చెల్లిపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నాను. మన గుర్తు ఎక్కడో ఇక్కడో ఎక్కడో ఎవరికైనా మన గుర్తు మర్చిపోయి ఉన్నా తెలియకపోయినా మన గుర్తు ఫ్యాను అక్క, మన గుర్తు ఫ్యాన్ అక్క,
అక్కడ ఉన్న చెల్లెమ్మలు అక్కలు మన గుర్తు ఫ్యాన్ అక్క చెల్లెమ్మ, అక్కడమ్మ మన గుర్తు ఫ్యాన్ తల్లి, అన్న మన గుర్తు ఫ్యాన్, మన గుర్తు ఫ్యాన్ అన్న. మంచి చేసిన ఈ ఫ్యాను ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, చెడు చేసిన సైకిల్ ఎప్పుడు ఇంటి బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడు సింక్ లోనే ఉండాలి. మంచి చేసిన మీ ఫ్యాను ఎప్పుడు ఇంకా మంచి చేసేందుకు అడుగులు ముందుకు వేస్తుందని మరొకసారి చెబుతూ ఒకసారి మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీ అందరికీ నమస్కారం చెప్తూ వేడుకోలు పలుకుతానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజెప్పాను.